నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు సీఎం రేవంత్ సీఈసీ సమావేశంలో పాల్గొననున్నారు తెలంగాణలో మిగిలిన 8 మంది అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు సీఎం తో పాటు డిప్యూటీ సీఎం భట్టి మంత్రి ఉత్తమ్ కూడా ఢిల్లీ వెళ్ళనున్నారు అయితే లోక్సభ ఎన్నికలకు తెలంగాణలోని 17 నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ మిగిలిన 8 మందిని ఇవాళ ప్రకటించనుంది అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది ఖర్గే అధ్యక్షతన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఢిల్లీలో జరగనుంది ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది ఖమ్మం భువనగిరి స్థానాలతో పాటు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ హైదరాబాద్ వరంగల్ లోక్‌సభ స్థానాలకు ఈ రోజు అభ్యర్థులను ఖరారు చేయనుంది కాంగ్రెస్ పార్టీ తొలి విడతలో మహబూబ్ నగర్ మహబూబాబాద్ నల్గొండ జహీరాబాద్ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఇక రెండో విడతలో పెద్దపల్లి మల్కాజ్గిరి సికింద్రాబాద్ చేవెళ్ళ నాగర్కర్నూల్ టికెట్లు అనౌన్స్ చేసింది ఇప్పటివరకు 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ ఇవాళ మరో 8 మంది పేర్లు ఖరారు చేయనుంది